సూర్యాపేట పట్టణంలోని చింతల చెరువు భగత్ సింగ్ నగర్ లో బతుకమ్మ చీరలను మంత్రి జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలందరికీ సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహిళలు ఆత్మ గౌరవంతో జీవించాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని చెప్పారు. ఆడపడుచులకు బతుకమ్మ చీర పెట్టడం అనేది తెలంగాణ సంస్కృతిలో భాగమని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశంలోని తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికల కోడ్ వల్ల బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు అందివ్వలేనందున కార్తీక పౌర్ణమికి ఆయన ఉపయోగపడుతుందని చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఆడపడుచుకు చీరలే అందిస్తామని, పంపిణీ కేంద్రాల వద్దకు రాని వాళ్లకు సైతం ఇంటికే చీరలు పంపే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మేము పంపిన బతుకమ్మ కానిక చీరలు ధరించాలని చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ, సూర్యాపేట మున్సిపాలిటీ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. అన్నిటికి మించి మనం 34 ఏళ్ళ నుంచి ఏ మంచినీళ్ళ సమస్యను ఎదుర్కొంటున్నామో, ప్రజల కృష్ణా జలం తాగుతున్నాం, స్వచ్ఛమైన నీళ్ళు తాగుతున్నాం. గతంలో మనకు వచ్చిన సగం జబ్బుల కారణం మనం తాగిన నీళ్లే. అయితేనేమో మూసి మురికి నీళ్లు లేదంటే బోర్వెల్ నుంచి వచ్చిన ఫ్లోరైడ్ నీళ్ళు తప్ప మనకు వేరే నీళ్లు దిక్కులేని పరిస్థితి ఉంది. సాధారణమైన ప్రజలు కొనుక్కోవడానికి మన మన నల్లల ద్వారా వచ్చే డబ్బులు కూడా, నిధులు కూడా మనకు వచ్చిన్నాయి. రోడ్లన్నీ కూడా తొందరలోనే పూర్తి చేసుకుంటాం. మెయిన్ రోడ్డు కూడా గతంలో మనకు చాలా ఇబ్బంది ఉండే, మెయిన్ రోడ్డు పడేల కార్యక్రమం కూడా వారందరూ కూడా సహకరించారు. ఆ మెయిన్ రోడ్ మీద ఉన్న వ్యాపారస్తులందరూ కూడా మెయిన్ రోడ్డు పడేల కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. రోడ్డు ప్రారంభం చేసిన పని కూడా తొందరలో 2 నెలల్లోనే కూడా పూర్తి చేస్తాం. నాలా సమస్య ఏదైతే ఉందో మనం నాలా సమస్య కూడా పరిష్కారం వెతుక్కున్నాం. పుల్లారెడ్డి చెరువును ట్యాంక్ బండిగా మార్చే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకున్నాం. ఆ కార్యక్రమం పూర్తయితే నాల ద్వారా నీళ్లు ఏమాత్రం ఒక నిమిషం కూడా నిలబడకుండా పూర్తిగా కిందికి వెళ్ళిపోవడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కొన్ని మున్సిపల్ పార్కుల అభివృద్ధి కొంత చేసినాం గతంలోనే మనం, ఇంకా మిగతా కూడా ఇప్పుడు చేసుకోవడానికి కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చినాం. ఏరియాలో కూడా ఒక శ్మశానం పెట్టుకోవడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. తొందరలోనే ఈ ఏరియాలో కూడా శ్మశానం కూడా తీసుకొని మంచి అభివృద్ధి చేసి పూర్తి చేస్తాం. ఈ రకంగా మనం అన్ని ఒకటి తర్వాత ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మనకి వాళ్ళ బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. 200 ఉన్న పెన్షన్ ను 2016 చేసుకున్నాం. 500 ఉన్న వికలాంగుల పెన్షన్ 3016 చేసుకున్నాం. ఇవాళ ఏ ఇంట్లో అమ్మాయి పెళ్లి చేసుకున్న కళ్యాణ లక్ష్మి కార్యక్రమం, షాదముబారక్ కార్యక్రమం పేరు మీద 116 రూపాయలని ప్రభుత్వం ద్వారా సహాయం తీసుకుంటా ఉన్నాం. ఇంకొక వైపు గతంలో డెలివరీ అంటే తప్పకుండా ప్రైవేట్ ఆసుపత్రికి పోయేది, అక్కడ ఉన్నా లేకున్నా ఆపరేషన్లతోని ఆరోగ్యం చెడిపోయింది, డబ్బులు పోయినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా స్వయంగా ప్రభుత్వమే ముందుకొచ్చి పెళ్ళైన ఏ అమ్మాయి నిలదప్పినా ప్రభుత్వం స్వయంగా 12,000 రూపాయలు ఇచ్చి ప్రభుత్వ దావకాంగా ఉచితంగా డెలివరీ చేయించి వీలైనంత మేరకు నార్మల్ డెలివరీని చేయించే ప్రయత్నం చేసి, డెలివరీ తర్వాత పుట్టింది ఆడపిల్ల అయితే ఇంకొక 1,000 రూపాయలు అదనంగా ఇచ్చి 15 రకాల వస్తువుల్ని సూట్ కేసులో పెట్టి ఇంటి దగ్గర దించొచ్చే కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం కూడా అమలు చేస్తున్న మనం ఏకైక ప్రభుత్వం, ఒక మన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే